ప్రస్తుతం మనము హిందూపురం మున్సిపల్ పరిధిలోని పోచనపల్లి అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడ గ్రామస్తులందరూ కూర్చున్నారు. వారందరికీ కూడా ఈ కరోనా పట్ల మంచి అవగాహన ఉంది. చూస్తున్నారు అందరూ మాస్క్లు వేసుకున్నారు, ఈ విధంగా ఉన్నారు. సో వీళ్ళ యొక్క అనుభవాలు తీసుకున్నారు. ఏం పెద్దనా, నీ జీవితంలో ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి చూసి ఉంటావా? లేదు సార్, చూడలేదు. ఎప్పుడే కానీ చూడలేదు. కానీ ఇంతకు మునుపు ఒక ఏదైనా స్ట్రైకులు జరిగితే ఇబ్బంది ఒకరోజు 8 అవర్లు మాత్రం ఉండేది. ఇప్పట్లో ఇది ఒక భయాందోళన మనుషులకు అనేది ఒక భయాందోళన కలిగిస్తూ ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం కూడా తీసుుకోండేది మంచి పద్ధతే అని మాకు తెలిసిన మాత్రం మేము చెప్తాం. ఇప్పుడు ఇంతకీ ఆ కాయల ఏమంటారు, ఏం కాయల వచ్చింది అని? కరోనా అని వస్తా ఉంది అంటే ఆ తర్వాత ఆయాసం పెరుగుతుంది అనమాట. ఆయాసం వచ్చిన తర్వాత దీన్ని ఇది ఆస్మా కాయల అని మొదట అంటా ఉండరు. ఇప్పుడు దీనికి కరోనా అనే పేరు దీనికి పెట్టినారు. అంటే గతంలో ఉన్న ఆస్తమని ఇప్పుడు కరోనా అయింది. కరోనా. మీరు ఈ మధ్య కాలంలో టౌన్లోకి ఏమన్నా వచ్చింటారా? సార్ మొన్న వచ్చి చాలా చిక్కుల్లో పడి అన్ని రోడ్లకి బంద్ ఏం అవసరపడి చుట్టూ తిరిగి వచ్చిందా సార్? అంటే మీకు ఇట్లా టౌన్ అంతా పోలీసులు ఉన్నారని తెలియదా మీకు? అయ్యో ఉంటారు గేట్లు అంటే తెలుసు కూడా మేము వచ్చేసినాం సార్. ఇబ్బందులు పడినారు? చాలా ఇబ్బందులు పడినాం. రైట్ ఏంపా, మన భారతదేశం మొత్తం ఇప్పుడు లాక్డౌన్ చేసినారు. మీరు ఈ లాక్డౌన్ సందర్భంగా ఏమన్నా హిందూపూర్ టౌన్కి వచ్చింటారా? వచ్చింటారా? మీకు టౌన్లో ఎటువంటి అనుభవాలు ఎదురైనాయి? అదే సార్, అంతా మన సివి బందోబస్తు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దండి. ఇంట్లోనే ఉన్న స్వస్థంగా ఉన్నాను, మీరు బయటికి రావద్దండి. ఏమన్నా కావాలంటే వారంటీ ద్వారా తెచ్చిపెట్టుకోండి. మీరు బయటికి రావద్దండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్తున్నారు సార్. ఇప్పుడు మీ పల్లె అంటే ఇప్పుడు పల్లెటూరు కదా, టౌన్లో అయితే ఇండ్లన్నీ పక్క పక్కన ఉంటాయి, వారు నిత్యావసర వస్తువులు ఏవి కావాల్సిన బయటికి రావాలి. మీ పల్లెల్లో పోలీసు ఉండరు, రోడ్డుకి ఎవరు కాపలా ఉండరు, అయినా కూడా మీరు సొంతంగా మీరందుకు మీరే పాటిస్తున్నారా? మీకు ఏ విధంగా మీకు అనిపిస్తుంది? సొంతంగా మేమే పాటిస్తున్నాం సార్. మాకైతే గవర్నమెంట్ చెప్పేదాని ప్రకారం పట్టి మొబైల్లో టీవీల్లో చూసుకుంటూ మేమే ఫాలో అవుతున్నాం సార్ దాన్ని. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి పూర్తిగా ప్రభుత్వము, పోలీసు, వైద్య శాఖ ఏదైతే చెప్తారో అది వాళ్ళు టీవీలు మరియు మన సోషల్ మీడియా అదేవిధంగా మొబైల్స్ ద్వారా వీళ్ళు తెలుసుకొని పాటిస్తున్నారు. ఊర్లో అందరికీ మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారా? చేస్తున్నారు సార్. అందరూ పాటిస్తున్నారు, ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు. ప్రతి స్టోర్లో కూడా 3 అడుగులు డిస్టెంట్ పెట్టి ఇట్లా గీతలు గీసుకొని ఆ పెట్టెలు నిలబెట్టుకుంటూ ఒక భీం కానీ ఒక కింది బేళ్ళు కానీ ఏమైనా కానీ తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు మీకు ఉపాధి నిమిత్తం మీరు వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఫ్యాక్టరీలు పోయే వాళ్ళు, కూలీ నాలిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు దాదాపు 4 రోజుల నుంచి డబ్బులు ఉండవు. వాళ్ళ యొక్క జీవనాధారం ఎట్లా గడుపుతున్నారు కదా సార్? వాళ్ళు ఫ్యాక్టరీలకు పోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలంటే డబ్బులు చేతుల్లో లేవు. వాళ్ళు అంగడి పైన అంటే వ్యాపారస్తుల పైన ఆధారపడి ఉన్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి. సో ప్రభుత్వం వారికి ఏమైనా సహాయం చేయాలని మీరు ఆశిస్తారా? ఆశిస్తాం సార్. ఏదైనా కొంచెం తగు మాత్రము వాళ్ళకు ఏదో చేతనైన మాత్రం సహాయం చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు అనేటువంటి కోరిక మాకు కూడా ఉంది సార్. సార్ మాకైతే ఇప్పుడు మేము చేనేత కార్మికులు, మాకు ఇక్కడ వచ్చి 2 నెలలు అవుతుంది. మాకేం పని లేదు, ఏమీ లేదు. మాకేమి పని లేదు, ఏమీ లేదు. ఇక్కడ మాకు తినే అన్నం లేదు, ఏమి లేదు. మాకు ఇక్కడ వేరే ఊరు నుంచి వచ్చి మేము ఇక్కడ సెటిల్ అయిపోయినాము. ఇక్కడ మాకు రేషన్ లేదు, ఏమీ లేదు. చాలా ఇబ్బంది అయిపోతున్నా సార్ మాకు ఈ లాక్డౌన్ గురించి. అదే ఈ లాక్డౌన్ కారణంగా కొద్దిగా కొంచెం మేలే ఇది లాక్డౌన్ అనేది, కానీ కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి. తరకారీ ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం. మా పల్లెల్లోకి అయితే ఎవరు వచ్చి చూసేవాళ్ళు లేరు. గవర్నమెంట్ తరఫున ఏమీ వస్తానులే ఇక్కడ. ఇంకా మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ చీటీలు, సంఘాలు ప్లస్ ఈఎంఐలు ఇవన్నీ కట్టేవి ఉన్నాయి. సో గవర్నమెంట్ వాళ్ళు ఏమో చెప్తున్నారు అవన్నీ 3 మంత్స్ ఎక్స్టెన్షన్ చేస్తాము అది ఇది అనేసి చెప్తున్నారు. బట్ ప్రజలు వింటలేదు, వీళ్ళు బ్యాంక్ వాళ్ళు వింటలేదు. ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చేస్తాము అది ఇది అని న్యూస్లో చెప్తున్నారు. బట్ అది కొద్దిగా అన్నీ అవాయిడ్ చేసి ఇది లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నెక్స్ట్ 3 మంత్స్ ఎక్స్టెన్షన్ చేస్తే అదొక్కటి చాలు. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. ప్రస్తుతం మనము హిందూపురం మండలం బేవనహల్లి గ్రామంలో ఉన్నాము. బేవనహల్లి ఇక్కడ మీరు చూస్తున్నారు, సామాజిక దూరాన్ని వీళ్ళు తూచ తప్పకుండా గ్రామస్తులు పాటిస్తున్నారు. ఈ లాక్డౌన్ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో వారి మాటల్లోనే విందాం. పల్లెల్లో మాత్రం కరెక్ట్గా పాటిస్తున్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొందరు ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే కూలీ నేల పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. లాక్డౌన్ ఏమో గవర్నమెంట్ ప్రకారం పాటిస్తున్నాం.
గవర్నమెంట్ చెప్పని బాగా పాటిస్తున్నారు. పల్లె టౌన్లోకి వస్తే రెండు ఇబ్బందులు ఉన్నాయి మాకు, పోలీసులు అట్లా కొట్టేది అది ఇది చేసి భయంతో మేము వెళ్ళొస్తున్నాం బిర్యానీ తొందరగా. లాక్డౌన్ చేస్తా చాలా మంచిది ఇది, కాకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళకి మాకు కిరాణా సరుకులకి దానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. పొద్దున్నే 6 గంటలకు పోయినా పోలీసులు రానిస్తానులే, మన 8 గంటలకు పోయినా వాపసు వచ్చినాం, దానికి కిరాణా సరుకులు దానికి చాలా ఇబ్బందిగా ఉంది. కూలీలు చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది సార్ ఇది, కానీ ఇది మంచి పనే వాళ్ళు చేస్తున్నది. మా పల్లెల్లో మాత్రం చాలా బాగా లాక్డౌన్ చాలా బాగా చేస్తున్నారు, సామాజిక దూరం కూడా చాలా పాటిస్తున్నారు, బాగా పాటిస్తున్నారు. ఈ లాక్డౌన్ వల్ల అందరిలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది, అంటే కరోనా అనే భయం జనాల్లో పోయింది. దీనివల్ల ప్రభుత్వం చేసినట్టు చాలా మంచిదే. ఇంకోటి ఏమంటే ఈ నిత్యావసర వస్తువుల కోసము బయట పోయినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఈ వాలంటీర్ల ద్వారా అది కానీ దగ్గరగా చేరిస్తే ఇంట్లోకి చేరిస్తే ఇంకా బాగుంటుంది. ఆ మొబైల్ ఎటు చూపెడుతున్నారు కదండి, జీపుల ద్వారానో లేకపోతే ఎటువైనా కూరగాయలు వాళ్ళ ద్వారానే పంపిస్తే ఇంకా బాగుంటుంది. కొందరు బయట నుంచి హిందూపురం నుంచి ఎవరెవరో బండ్ల మీద వస్తున్నారు, వాళ్ళు చూసి కూడా భయపడుతున్నారు జనాలు. దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. లాక్డౌన్ చాలా మంచిదే, ప్రభుత్వాలు పెట్టిండేది చాలా మంచిదే. లాక్డౌన్ నుంచి పెట్టిండేదానికి ప్రజలంతా భయపడి విచ్చలవిడిగా పారాడకుండా బాగున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారస్తులు బయట ఊర్ల నుంచి వస్తూ ఉన్నారు, ఎవరిలో ఏముందో మనకు తెలియదు. వాళ్ళు అంత కంట్రోల్ చేసి ఇంకా నిత్యావసర సరుకులకి ప్రజలకి అనుకూలం చేసి పై ఎత్తుకొచ్చే మార్గం చేసి ఇది చేస్తే బాగుంది. ఈ లాక్డౌన్ చాలా మంచిదే, కేంద్రం పెట్టిండేది కానీ ప్రభుత్వాలు పెట్టుకుండేది కానీ ప్రజలు కూడా అట్లే పాటిస్తూ ఉన్నారు. దాని గురించి ఎక్కడో అట్లా ఇద్దరు ముగ్గురు గుంపులుగా ఉండొచ్చు, అంతేగాని ఎక్కువ జనం గుంపులుగా లేకుండా వాళ్ళు కూడా అందరూ భయపడుతూ ఉన్నారు. వాళ్ళు మాకు మంచిదే కదా చేస్తూ ఉండేది, వాళ్ళు మేము అట్లా పాటిస్తే ఈ కరోనా వ్యాధి వెళ్ళిపోతే మేము బాగుంటామనే ఉద్దేశం ప్రజల్లో ఉంది. కాబట్టి అందరూ పల్లెల్లో కూడా అట్లా పాటిస్తూ ఉన్నారు, ఇది చాలా మంచిదే. కానీ చూసాం ఇదే మన దురదృష్టం కాబట్టి మన దేశానికి కూడా వస్తూ ఉంది ఇదే. ఇప్పుడు వేరే దేశాల్లో అది అజాగ్రత్త అయిపోయి ఎక్కువ మంది చనిపోయేకి ఎంతో కారణము, వేల సంఖ్య చనిపోయినట్లుగా మనకి టీవీలో చూస్తూ ఉన్నాం, అది పక్కా నిజమే. ఇప్పుడు మన ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ శ్రద్ధ చూపించి దీన్ని కంట్రోల్ చేసిన దానికి మన దేశంలో తక్కువగా ఉంది. ఇది ఇంకా ఎక్కువగా పాటించి బాగా నిర్ణయిస్తే గవర్నమెంట్లో ఈ ప్రజలకు కొంత అనుకూలం చేసి ఈ లాక్డౌన్ చాలా మంచిది. లేకపోతే జనాలు ఇంటుండలే, లాక్డౌన్ లేకపోతే జనాలు ఒకరి మాట ఒకరు ఎవరు ఇంటుండలే. ఇప్పుడు పోలీసు బందోబస్తు వీళ్ళంతా చేస్తూ ఉన్నారు, వాళ్ళ మాట కూడా తీసేస్తుండ్రు కావాలంటే. ఈ లాక్డౌన్ అనేది చాలా మంచిది, ఇది చాలా మంచి నిర్ణయం. కానీ ఇది ఏం చేయాలి, మన దురదృష్టానికి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది వచ్చింది. మనము అజాగ్రత్త పడితే మనము వాళ్ళ పరిస్థితే మనకు జరుగుతుంది అని ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. చాలామంది 90% ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. కానీ గ్రామంలో మీరు మాత్రమే మీకు మీరే స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నారు, ఈ అంటే మీకు ఈ క్రమశిక్షణ ఎట్లా వచ్చింది? అంటే మీకు పోలీసు కానీ బయట అధికారులు కానీ ఎవరు కూడా చెప్పకుండా మీరంతా మీరే పాటిస్తున్నారంటే ఈ క్రమశిక్షణ మీకు ఎట్లా వచ్చింది? టీవీలో చూస్తూ ఉన్నారు, అది చూసి టీవీలో చూస్తూ ఉన్నారు, బయట ఇటలీలో కానీ అది వ్యాపించే పద్ధతి అట్లా జనాల్లో కూడా ఒకరికొకరు చెప్పడం వల్ల భయం వచ్చేసి జనాల్లో, వాళ్ళ స్వీయ నిర్బంధంగా మనము కంట్రోల్గా ఉంటే మనకి వ్యాధులు రాదు, మన ఇంట్లో వాళ్ళకి రాదు అనే ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళిపోవడం వల్ల ఈ వాలంటీర్లు కూడా పాపం వచ్చి వాలంటీర్లు కూడా చెప్పినారు ఇంటింటికి, అది కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరు అట్లా పాటిస్తూ గ్రామంలో అయితే ఒకరు పోలీసు రావాలనేది లేకుండా వాళ్ళు తెలుసుకొని దీనివల్ల చాలా మంచిది, ఇంట్లోనే ఉంటే గ్రూపులు ఉంటే ఖచ్చితంగా ఇది తగులుతుంది అనే భయంతో అందరు కంట్రోల్గా ఉన్నారు. కానీ బయట కానీ పక్కింటోడు కానీ ఆపక్కింటోడు కానీ చేతులు కాళ్ళు మొక్కలు చోపుతో కడుక్కొని లోపల రావాల్సిందిగా కోరుతున్నాం అంతే.
దయచేసి మేము అదే పాటిస్తున్నాం సార్. ఇప్పుడు నిజంగా మీ గ్రామస్తులు చూస్తే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా పాటిస్తున్నాం సార్. ఇప్పుడు లోపల కాళ్ళు చేతులు కడుపు మైండ్ లాగా రావాల్సిందే. లోపల అందరూ అట్లా పాటిస్తాం. ఎవరు రాని సార్ ఇంట్లో కూడా ఎవరు రాని. జతకాలు బయట ఎవరు మాట్లాడతాం దూరం దూరం. పిల్లలు కూడా మాస్క్లు వేసుకోవాలా? బయట నుంచి ఎవరో వాళ్ళకి ఉందో లేదో మాకు తెలిసేలేదు. దాన్ని భయపడతాం సార్. గవర్నమెంట్ ఏదో వాలంటీర్ దారి చెప్పేసి మేలు సార్. ఇవి అట్లేదంటే బయట ఊరుకుందో ఏమో మాకు తెలిసేలేదు. అంటే వచ్చినాడు ఆయన ఏ ఊరు నుంచి ఎక్కడ వచ్చినాడు ఆయన కుందో లేదు మాకు ఎట్లా కన్ఫర్మేషన్? అదొకటి ఇక్కడ ఓకే. ఇక్కడ ఈ గ్రామస్తులు తెలియజేయడం ఏమంటే ఇక్కడ నిత్యావసర వస్తువులు సంబంధించి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అమ్మడానికి వచ్చేవాళ్ళు ఒకవేళ వాళ్ళు కరోనా వ్యాధిగ్రస్తులు అయితే మాకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ నుంచి మేము వస్తువులు తీసుకున్నప్పుడు మాకు సోకే అవకాశం ఉంది కదా. కాబట్టి బయట ఊరు వాళ్ళు ఎవరూ వచ్చేదొద్దు. ప్రభుత్వం తరఫున వాలంటీర్ల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు అందితే బాగుంటుంది అనేది కదా మీ అభిప్రాయం. సో ఇప్పుడు మీకు ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఒక గ్రామంలో ఉన్నా కూడా ప్రజలు ఎంత అవేర్నెస్తో ఉన్నారు, అదేవిధంగా సామాజిక దూరాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు, సామాజిక దూరం పాటిస్తున్నారు, మాస్కులు వాడుతున్నారు, అదేవిధంగా ఇతరులని గ్రామంలోకి రప్పించేయడంలో కూడా వారు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అదేవిధంగా నిత్యావసర వస్తువులు బయట నుంచి వచ్చేదానికన్నా వాలంటీర్ల సహాయంతో అందితే బాగుంటుందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. బేవనహళ్ళి, హిందూపూర్ మండలం. Let's fight this virus. Let's kill this virus. Let's do it together. Let's live healthier.